నేను నా మిత్రులు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి ప్రొడక్షన్ హౌస్ నెంబర్ 1 లో మేరా నామ్ జోకర్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి మేము ఈ రోజు ఈ పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అందుకు ముఖ్యంగా మార్తి గారు చేతుల మీదగా స్క్రిప్ట్ తీసుకోవడం ఆయన టైటిల్ని అనౌన్స్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి మార్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 4AM మూవీ మేకర్స్ చేసే ఈ ప్రయత్నం మరింత సక్సెస్ అవ్వాలని నేను నా మిత్రులు కోరుకుంటూ శివ అని నా మిత్రుడు నవీన్ అనే మిత్రుడు యుఎస్లో ఉంటారు తను మేము కలిపి ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. అందుకు మార్తి గారు సపోర్ట్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ. త్వరలోనే సర్ప్రైజింగ్ ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. సో వాళ్ళతో నేను ఫర్దర్గా నేను మిగతా అప్డేట్ చేస్తాను నేను. సో ఇవాళ ఈ విజయదశమి నాడు ఇలా పూజ చేసుకొని నా మొదటి సినిమాగా యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నేను ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్లీ షెడ్యూల్స్ ఎప్పుడు ఏంటిది అనేది నెక్స్ట్ ప్రెస్ మీట్లో యాక్టర్స్తో నేను రివ్యూ చేసినప్పుడు నేను చెప్తాను. నేను ఈ సందర్భంగా ఈరోజు జరుపుకోవడం ఇలా అనేది నాకు మళ్ళీ హ్యాపీగా ఉంది. మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, మార్తి గారి చేతుల మీదగా మేరా నామ్ జోకర్ టైటిల్ లాంచ్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ దిస్ పూజ అండ్ గివింగ్ యువర్ బ్లెసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఒక డిఫరెంట్ జోన్ సబ్జెక్ట్ అండి. దీంట్లో థీమ్ కానీ క్యారెక్టర్స్ కానీ అండ్ ప్లాట్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. ఇది 4AM మూవీ బ్యానర్ అని ఎలా వచ్చిందంటే డైరెక్టర్ గారికి పొద్దున్నే 4 గంటలకు లేచే అలవాటు. సో కంపల్సరీ అతను పొద్దునే లేచి 4 గంటలకు వర్క్ చేసుకుంటాడు. ఏ పని చేయకపోయినా 4 o'clock పని చేస్తే బాగుపడతారు అది అంటారు. కష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ బాగుపడుతుంటారు. మన డైరెక్టర్ గారు 4AM చేసి కష్టపడతారు కాబట్టి అతని కష్టానికి సక్సెస్ రూపంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇప్పుడు ఎంచుకున్న సబ్జెక్టు చాలా కొత్త సబ్జెక్టు. అది చాలా చిన్న లైన్. డైరెక్టర్ గారు నేను కష్టపడి దాదాపు 3 ఇయర్స్ కష్టపడి చాలా ఇంచుమించు చేశాము. కొన్ని డిస్కషన్స్ 4 o'clockే జరిగాయి మా డిస్కషన్స్. డైరెక్టర్ గారికి 4 o'clock వర్క్ చేయడం అంటే చాలా ఇష్టము. అతనికి స్క్రిప్ట్ మీద కమాండింగ్ కానీ డైరెక్షన్ మీద టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్ కానీ చాలా చాలా టాలెంట్ ఉంది. వాటన్నిటి మీద తప్పకుండా అతను ఒక మంచి ప్రోడక్ట్ అందిస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా ఈ సినిమాకు నేను యాజ్ ఎ రైటర్గా వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కష్టపడ్డాము ఈ స్క్రిప్ట్ కోసం. ఇందులో క్యారెక్టర్స్ అన్నీ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. మంచి కాస్టింగ్తో డైరెక్టర్ గారు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.